వృశ్చిక రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఇంటా బయట ఒకే సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మార్పులు అనివార్యంగా పరిణమిస్తాయి. చేస్తున్న పనులలో అన్ని సజావుగా సక్రమంగా సాగుతున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడటము, విభిన్నమైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి మాటలు వినటం ద్వారా చెయ్యాలనుకున్న పనులలో పురోగతి సాధించలేక ముందడుగు వేయాలో లేదో, పెట్టుబడి పెట్టాలో లేదో, ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి సతమతమయ్యేటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొంతకాలం నిరీక్షించగలిగితే మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి. తద్వారా మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. మంచి విషయాలని గ్రహించగలుగుతారు, ముందడుగు వేయగలుగుతారు. తాత్కాలికమైనటువంటి ఈ పరిణామాలకి లోబడి అభద్రతా భావానికి ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవ్వటానికి మాత్రం తావివ్వవద్దు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరము. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి. మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు, వేయాలనుకున్న పంటకి రావాల్సినటువంటి గిట్టుబాటు ధరకి ప్రభుత్వాల మీద కొద్దిగా ఆధారపడగలుగుతారు. కొన్ని మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచుగా అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్లతో, బయట వాళ్లతో మీరు నెమ్మదిగా వ్యవహరించగలిగితే ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటంతట అవే సద్దుమణుగుతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి పనులను సాయశక్తులారా ప్రయత్నించి రెయింబవుళ్ళైనా శ్రమించి పూర్తి చేయాలి, అన్నమాట నిలబెట్టుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఆ విధమైనటువంటి కష్టం కూడా మీరు చేయగలుగుతారు, ప్రతిఫలాలను కూడా అందుకోగలుగుతారు. రుణబాధల నుండి బయటపడడానికి గాను కొద్దిపాటి స్థిరాస్తిని అమ్మివేయాలి అన్న ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడవచ్చు. అయిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలని లేనప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముందడుగు వేయాలా లేదా అన్న సందిగ్ధ స్థితిలో ఉంటారు. గణపతి ప్రార్థన, గణపతి పూజ ఈ రకమైనటువంటి సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం అవునని చెప్పద్దు, కాదని చెప్పద్దు. దేవుడి మీద భారం వేసి మీరు ముందడుగు వేయండి. తప్పపుల ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మనకు మంచిది కానట్లయితే వాళ్ళంతటా వాళ్లే ఆగిపోతారు. మనం కాదన్నామన్న నెపం కూడా మన మీద ఉండదు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. భుజాల బలహీనత, చేతి వాపులతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులకి వెళ్ళవద్దు. ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి. శివాలయంలో ప్రతి మాస శివరాత్రికి అభిషేకం జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తరచుగా అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక ఆర్థికంగా నష్టపోతున్నట్లయితే అఘోరపాష్పత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైర రూపుని, కుబేర రూపుని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి.